ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరి గుట్టలో ఓ పాత భవనం కుప్పకూలింది. శిథిలాల కింద నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. వారిని రక్షించే ఇద్దరు గాయపడ్డారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరి గుట్టలో పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. కొంతమంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డవారిని హాస్పిటల్స్కు తరలించారు. మరికొంతమంది ఎవరైనా చిక్కుకొని ఉంటే వాళ్ళని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, పాత భవనం ఎప్పుడు కూలింది? ఈ భవనం ఎప్పటిదిగా చెబుతున్నారు? కొద్దిసేపటి క్రితమే యాదగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాతబడినటువంటి ఒక భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ శిథిలాల కింద పడి నలుగురు మృతి చెందారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దశరథ, ఉపేందర్, శ్రీనివాస్, శ్రీనాథ్ ఈ నలుగురు కూడా ఆ శిథిలాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మిగతా వారిని కూడా అక్కడున్నటువంటి స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందజేస్తా ఉన్నారు. మరొక ఇద్దరిని హైదరాబాద్ కూడా తరలిస్తా ఉన్నారు. సరిగ్గా సాయంత్రం అవుతున్నటువంటి క్రమంలో ఆ యాదగిరిగుట్ట మెయిన్ రోడ్డు వద్ద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ భవంతి, అక్కడ మెన్స్ వేర్ ఉంది, అదేవిధంగా ఒక ఎంపోరియం షాప్ కూడా ఉంది. అక్కడికి షాపింగ్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో బాల్కాని కుప్పకూలింది. ఆ బాల్కాని కింద పడి అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. పైన ఇల్లుంది, ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ షాపింగ్ చేయడానికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ శిథిలాల కింద పడి మృతి చెందడం జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఈ భవనాన్ని కొంత రెనోవేషన్ చేయడానికి ముందు భాగాన్ని తొలగించినట్టుగా చెప్తా ఉన్నారు. రెండు పిల్లర్లు ఉంటే ఒక పిల్లర్ ని తొలగించి మరొక కొత్త పిల్లర్ నిర్మాణం కూడా చేస్తున్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తా ఉంది. అయితే ఒక పిల్లర్ తొలగించడం వల్లనే భవనం సంబంధించి బలం లేక ఒక్కసారిగా కూలిపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. భారీ శబ్దంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలి అక్కడ ఒక పీతావాహనం నెలకొంది. చుట్టుపక్కల వాళ్ళైతే భయభ్రాంతులు గురై పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో తేలుకున్నటువంటి కొద్దిసేపటికే ఒక్కసారిగా స్థానికులందరూ కూడా అక్కడికి వచ్చి శిథిలాలను తొలగించి చూడగా నలుగురు మృతదేహాలు బయటపడ్డాయి. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారందరినీ భువనగిరి ఏరియా ఆసుపత్రి తరలించారు. ఈ ఘటన యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. ఒక్కసారిగా కలకలం తయ్యింది. ఒక్కసారిగా విషాద చాలనుకునే యాదగిరిగుట్ట పట్టణం అంతా కూడా నిత్యం భక్తులతో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఈ ఘటన విషాదం నింపింది. విషాదచాలనుకున్నాయి. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సుంత కూడా అక్కడ చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గాయపడ్డ వారిని కూడా ప్రస్తుతం భువనగిరి ఆసుపత్రి తరలించారు. వారి ఆరోగ్య సంబంధించి, చికిత్స సంబంధించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఘటన దురదృష్టకరం కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇంకేమైనా పాతబడినటువంటి భవనాలు ఉంటే వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికీ అధికారులు సూచించారు. మొత్తం నలుగురు అయితే మృతి చెందారు. మరొక ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్టలో తీవ్ర విషాదం నింపింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము. యాదగిరిగుట్టలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. కొంతమంది గాయపడ్డారు. ముగ్గురు నలుగురు గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా సీరియస్ కండిషన్ ఉన్న వాళ్ళను హైదరాబాద్కి కూడా తరలిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, ఇంకా ప్రమాదంలో ఉన్నారా అన్నటువంటి దాని పట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. ఇంకా ఇటువంటి ఏమైనా పాత భవనాలు ఉంటే వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వం తరపున వాటిని
కూల్చివేసే కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా ఎమ్మెల్యే సునీత అక్కడ పేర్కొన్నట్టుగా మాకు తెలుస్తోంది. సో పాత భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది యాదగిరి గుట్టలో. నిత్యం భక్తులతో అలరారేటువంటి యాదగిరి గుట్టలో ఇటువంటి ప్రమాదం జరగడం అందరూ విచారిస్తున్నారు, అందరూ విషాదం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరి గుట్టలో కుప్పకూలినటువంటి భవనంలో భవన శిథిరాల కింద నలుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన తీవ్రంగా గాయపడ్డవారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాదగిరికి కాలు లాగితే అమ్మాయి